ఊరి స్నేహం ఊపిరి ఉన్నంత వరకు ఉంటుంది. పట్నం స్నేహం పైసలు మరియు పని ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది. నువ్వు ఏ బాధను ఓర్చుకుంటావో, నువ్వు ఏ నొప్పిని భరిస్తావో నీ మనసు అనుభవించే వేదన ఎవరికి పట్టదు. కానీ నిన్ను హేళన చేయడానికి, నీ మనసుని తూట్లు పొడవడానికి వేల మంది సిద్ధంగా ఉంటారు. మరణించాక కూడా మనం బ్రతికి ఉండాలి అంటే 10 మంది చదువుకునేలా ఏమైనా రాసిపోవాలి, లేదా 10 మంది మన గురించి రాసేలా ఏదైనా చేసిపోవాలి. అబద్ధపు ప్రపంచం ఎంత పెద్దదైనా దానిని మోయగలిగే బలం నిజానికి ఉంటుంది. ప్రతి మనసు మరొక మనసుకి బానిస అవుతుంది. అది ఎంతలా అంటే వాళ్ళు ఎంత కష్టపెట్టినా ఇష్టంగా భరించేంతలా. మిమ్మల్ని ప్రేమించే వారి మనసును ఎప్పుడు గాయపరచకండి. ఎందుకంటే వారు మిమ్మల్ని ఏమీ అనలేరు. మౌనంగా మీ జీవితము నుండి నిష్క్రమించడం తప్పు. అవినీతికి పాల్పడే వారికి చివరకు మిగిలేది ఆవేదన, అవమానాలే. గతం గురించి బాధపడుతూ కూర్చోకు. గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును నిమరించుకో. ఇదే జీవితం. అవసరానికి ఆదుకునే స్నేహితులుండటం అదృష్టం. అసలు స్నేహితుల అవసరం రాకపోవడం ఇంకా అదృష్టం. నవ్వండి. జీవితంలో మార్పులు రావడానికి ఎన్ని ఉదయాలు ఎదురు చూసినా ఉపయోగం ఉండదు. నీలో నుండి నువ్వే ఉదయించాలి. ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు. ఎందుకంటే ప్రతిసారి గతం గురించి ఆలోచించే వాళ్ళు జీవితంలో ముందడుగు వేయలేరు. 3 ముళ్ళతో ముడిపడిన బంధం కంటే మనసుతో ముడిపడిన బంధం చాలా గొప్పది. ఎందుకంటే ఆ బంధం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. తులం బంగారం అక్క చెల్లెల్ని విడదీస్తుంది. గజం స్థలం అన్నదమ్ములను దూరం చేస్తుంది. 3 అంగుళాల నోటు 6 అడుగుల మనిషిని ఆడిస్తుంది. 6 అంగుళాల నాలుక 6 అడుగుల మనిషిని గాయపరుస్తుంది. చిన్నదే కదా అని చులకనగా చూస్తే మరిచిపోలేని బాధనిస్తుంది. అవమానం జరిగే చోట నేర్చుకోవలసింది తిరిగి నిలబడే ధైర్యాన్ని, అంతేకాని తిరిగి అవమానించే గుణాన్ని కాదు. మనతో మాట్లాడేది, మన ముందు నవ్వేది అంతా అబద్ధమే. మన వెనకాల వాళ్ళు విశ్వరూపం చూపెడతారు. ఎవరిని అంత తక్కువగా అంచనా వేయకు. అహంకారం పెరిగితే కొద్ది పతనం ప్రారంభమవుతుంది. అహంకారం పెరిగే కొద్ది పతనం ప్రారంభమవుతుంది. అధికారం హోదా చూసి వచ్చే నమస్తేలు, జిందాబాదులు, పొగడ్తలు శాశ్వతం అనుకుంటే పొరపాటే. చేతులు కాలక ఆకులు పట్టుకున్న ఎలాంటి ఫలితం ఉండదు. మంచితనమే శాశ్వతం. చేయబోయే పనిని తెలుసుకోవడమే వివేకం. ఎలా చెయ్యాలో తెలుసుకోవడమే నైపుణ్యం. దానిని పూర్తి చేయడమే సద్గుణం. వెంటుంటా అనేవారు వెన్నుపోటు పొడుస్తున్నారు, తోడుంటా అనేవారు తక్కేస్తున్నారు. అంతా మన ముందు నటించే వాళ్ళే. ఇది మనుషుల వృత్తి. అందుకే జాగ్రత్త మిత్రమా. ఉన్నతమైన ఆలోచనలు, అపారమైన ఆశయాలు, కలలు కన్నప్పుడే చక్కని నడవడికి అలవడుతుంది. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది. హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది. మీ ప్రవర్తన మీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది. నిజమైన బిచ్చగాళ్ళు ఎవరు? చాలినంత డబ్బు ఉండి కూడా వరకట్నం అడుక్కునేవాడు, చాలినంత జీతం వస్తున్నా కూడా లంచం అడుక్కునేవాడు, చాలినంత ఆస్తులు కూడబెట్టినా కూడా కమిషన్లు అడుక్కునేవాడు, చాలినంత పేరు ప్రఖ్యాతలు ఉన్నా కూడా అవార్డులు అడుక్కునేవాడు, చాలినంత అక్రమ సంపాదన ఉన్నా కూడా ఓట్లు అడుక్కునేవాడు. మరి నిజమైన శ్రీమంతులు ఎవరు? ఉన్నదానితో సంతృప్తిగా జీవించేవాడు. నువ్వు కన్న కల పగిలి 100 ముక్కలైందనుకో, వాటిలో 1 ముక్కను తీసుకోవడానికి వెనుకాడవద్దు. ఎందుకంటే మరో కొత్త ఆరంభానికి అదే నీకు ఆధారం. కళ్ళకు నచ్చిన వారిని కన్ను మూసి తెరిచేలోపు మరిసిపోవచ్చు, కానీ మనసుకు నచ్చిన వారిని మరణం వరకు మరవలేము. అసూయ అనేది కర్రకు పట్టిన నిప్పులాంటిది. అది ఎవరిలో ఉంటే వారిని కాల్చేస్తుంది. మనం పుట్టినప్పుడు మొదటి పరిచయం అయ్యేది భావోద్వేగం, ప్రేమ. పోయేటప్పుడు మనతో మిగిలిపోయేది ఆశ.
ఊహలు వాస్తవానికి దూరంగా తీసుకెళ్తాయి, కానీ ఎంత దూరం వెళ్ళినా తిరిగి రావాల్సింది వాస్తవానికి. అనుభవం అనేది అతిపెద్ద పాఠశాల. అక్కడ మనిషి తానెంత బుద్ధి లేనివాడో అనే విషయాన్ని స్వయంగా నేర్చుకుంటాడు. బాధ్యతలు నీ చుట్టూ హద్దులు నిర్మిస్తుంది. మితిమీరిన హద్దులు నీ జీవితంలో నిజమైన ఆనందానికి సంకెళ్ళు వేసి బంధిస్తుంది. కత్తిని ఎంత సున్నితంగా వాడినా దానికి నరకడమే తెలుసు. అలాగే కొందరికి ఎంత ప్రేమించినా మనసు గాయపరచడమే తెలుసు. పుస్తకాలలో ఉండేది సమాజములో లేదు, సమాజములో ఉండేది పుస్తకాలలో లేదు. అందుకేనేమో బాగా చదివినవాడు బానిస అవుతున్నాడు, ఏమి చదవనివాడు రాజ్యం ఏలుతున్నారు. నేను చెప్పేది కరెక్ట్ అని వాదించే వారికన్నా మౌనంగా వినేవాడే ఎక్కువ విషయాలు తెలుసుకుంటున్నాడు. అనుబంధం ఎవరికి నిలిచి ఉండాలంటే అనుబంధం ఎప్పటికి నిలిచి ఉండాలంటే మనం పాటించాల్సిన 3 సూత్రాలు: అబద్ధం చెప్పకూడదు, మోసం చేయకూడదు, నెరవేర్చేలేని వాగ్దానాలు చేయకూడదు. అవతలి వారు నీ గురించి ఏమనుకుంటున్నారో అని మాత్రమే ఆలోచిస్తూ కూర్చుంటే నీ గురించి నువ్వు ఆలోచించుకోవడమే మర్చిపోతావు. ఇది నీ జీవితం, నీకు నచ్చినట్లు జీవించు. జీవితం జీవించడానికే కదా. కోపంగా మాట్లాడితే ఆలోచన కోల్పోతాం, ప్రేమకు దూరం అవుతాం, విలువను పోగొట్టుకుంటాం. శాంతంగా మాట్లాడితే కోపం వలన మనం కోల్పోయిన మంచిని తిరిగి పొందుతాం. ప్రేమను పవిత్రంగా భావించేవారు ఒకరికి ఒకరు దూరంగా ఉన్న ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తూనే ఉంటారు. కలల స్థానంలోకి శోకం క్షోభ వచ్చే వరకు మనిషి వృద్ధుడు కాడు. జీవితం ఆఖరి క్షణాల్లో మనం భయపడేది బాధపడేది మనకేమవుతుందో అని కాదు, మనల్ని నమ్ముకున్న మన వాళ్లకు మనం లేకపోతే ఏమవుతుందోనని. మన ఆలోచన పవిత్రంగా 10 మంది మేలు కోరేదే ఉంటే పగవాడైన మన పక్కనే నిలుస్తాడు. ఈ రోజుల్లో మనిషి చేపలా ఈదగలుగుతున్నాడు, పక్షిలా ఎగరగలుగుతున్నాడు, చిరుతలా పరిగెత్తుతున్నాడు, కానీ మనిషిలాగా బ్రతకడమే మర్చిపోతున్నాడు. సాధించిన విజయం కన్నా దానికోసం చేసే ప్రయత్నం చాలా గొప్పది. కోరిక కొన్నాళ్ళే బ్రతికిస్తుంది, ఆశ చచ్చేదాకా బ్రతికిస్తుంది, కానీ ఆశయం చావే లేకుండా చేస్తుంది. తప్పు నాది నీది అని చూడకుండా సర్దుకుపోయే మనసుంటే ఎలాంటి బంధం అయినా కలిసే ఉంటుంది. వదిలించుకునే ఉద్దేశమే ఉంటే ఎప్పటికీ కలవలేదు. జీవితంలో ఏం చెయ్యాలో చెప్పేది రామాయణం, ఏం చెయ్యొద్దో చెప్పేది మహాభారతం, జీవితం ఎలా జీవించాలో తెలిపేది భగవద్గీత. ఎప్పుడు మనసు ప్రశాంతంగా ఉండాలంటే మాటకి విలువ లేనప్పుడు మౌనంగా ఉండాలి. అసలు మనిషికే విలువ లేదని తెలిసినప్పుడు దూరంగా ఉండాలి. మనకిష్టమైన పనిలో ఎప్పుడు నిమగ్నమై ఉండాలి. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక గొప్పతనం ఉంటుంది, కానీ మనకు చూసే మనసు ఉండాలి, అభినందించే గుణం ఉండాలి. ఉన్న స్థలాన్ని మారిస్తేనో, మనకున్న అలవాట్లు మార్చుకుంటేనో మన జీవితం మారదు. మన ఆలోచన విధానాలు మారాలి, అప్పుడే మన జీవితంలో అసలైన మార్పు సంభవిస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరగవు. జీవితం ఎలా ఉండాలి అని ఆశపడుతూ ముందుకెళితే ఎప్పుడూ అసంతృప్తి. బాధ ఎలా ఉన్నా ఆనందంగా ఉండాలి అనుకుంటే అంతా సంతృప్తి. అదే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ధర్మానికి దేశానికి ఉపయోగపడని శరీరం ధనం ఎంత పెరిగినా వృధా. కరుగుతున్న క్షణానికి జరుగుతున్న కాలానికి అంతరించే వయసుకి మిగిలిపోయే జ్ఞాపకమే మంచితనమే అదే మనకు ఆభరణం. మనసుంటే రా అనేది ప్రేమ, డబ్బులు ఉంటే రా అనేది బంధువులు, ఏమీ లేకున్నా పర్లేదు నేనున్నారా అనేది స్నేహం. పరిపూర్ణతను నటించడం కంటే పొరపాట్లను అంగీకరించడం అత్యుత్తమం. మంచివారితో మంచిగా ఉండండి, కానీ చెడ్డవారితో చెడ్డగా ఉండకండి. ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతో కోయవచ్చు, కానీ బురదని బురదతో కడగలేము కదా.
కరెంటు లేనప్పుడు మాత్రమే ఉపయోగపడే కొవ్వొత్తిలాగానే కొన్ని బంధాలు అవసరమైతేనే మనల్ని వెతుకుతాయి. జీవితం ఒక ప్రయాణం. అందులో ఎన్నో సమస్యలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో బాధలు, మరెన్నో పరిచయాలు అన్నీ కలిస్తేనే మన జీవితం మిత్రమా. ఆనందం వస్తువులలో ఉండదు, అది మన మనసులో ఉంటుంది. సుఖశాంతులు సంపదలో లేవు, మనం సంతృప్తి పడటంలో ఉంటుంది. ఎంత సాధించినా సంతృప్తి లేని జీవితానికి శాంతి అనేది ఉండదు. జీవితం చాలా విచిత్రమైనది, ఎందుకంటే ఎవరితో ఎంతకాలం కలిసి ఉంటాం అనేది ఎవరు చెప్పలేరు. జీవితంలో మనకు ఎదురుపడే ప్రతి ఒక్కరి గురించి తెలుసుకోవడం పనిలేదు, కానీ మనసుకు దగ్గరవుతున్న వారి గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం చాలా ఉంది. ఆ స్వర్గాలలో వాన, ఎండ, జీవకోటి మనుగడకు ఎంత మూలాధారమో, మంచితనము, మానవత్వము కూడా మానవాళి మనుగడకు అంతే మూలాధారం.